नमस्कार पद्य परिमलम चैनल की स्वागत मित्रुलारा बम्मेरा पोतन गारु रासिना आंध्र महाभागवतम लोनी पद्यालनु संक्षिप्त भावं तो तेलुसुकुने प्रयत्नंलो भागंगा इंतवरकु प्रथम स्कंदमुनु पूर्ति चेसी उन्नामु तिरिगि पद्य प्रियुल कोसम केवलं पद्यालनु मात्रमे वीडियोल रूपंलो अंदिंचे प्रयत्नं चेस्तुन्नानु दानिलो भागंगा ई रोजु ई वीडियोलो कोन्नि पद्यालनु विंदाम कलिवर्तनंबुन क्रौर्य हिंसा सत्यदंभ कौटिल्याद्य धर्मचयमु पुरमुल गृहमुल भूमुल तमलोन गलुगुट दलपोसी करिपुरमुन मनुमनि राजवै मनुमनि दीविंचि सिंधु तोय कणाभिषिक्तु जेसी अनिरुद्ध नंदनुंडैन वज्रुनि दिच्चि మధుర పట్టము గట్టి మమత బాసి కరుల హరుల భటుల కంకణాదికముల మంత్రిజనుల బుధుల మానవతుల అఖిలమైన ధనము అభిమన్యుసుతునకున్ అప్పగించి బుద్ధిన్ ఆశ్రయించి విరక్తుడైన ధర్మనందనుండు ప్రజాపత్యం బనియడి ఇష్టి గావించి అగ్నులనాత్మారోపణంబు చేసి నిరహంకారుండును నిర్దళితాశేష బంధనుండునునై సకలేంద్రియంబుల మానసంబున నడంచి ప్రాణాధీన వృత్తియగు మానసంబును ప్రాణమందును ప్రాణమునపానమందును ఉత్సర్గ సహితంబైన అపానము మృత్యువునందును మృత్యువును పంచభూతంబులకు నైక్యంబైన దేహంబునందును దేహమును గుణత్రయంబునందును గుణత్రయంబున విద్యయందును సర్వారోపహేతువగున విద్యను జీవునియందును జీవుండైన తన్ను నవ్యయంబైన బ్రహ్మమందును లయింపజేసి బహిరంగ వ్యాపారంబులు విడిచి నారచీరలు ధరించి మౌనియు నిరాహారుండును ముక్తకేశుండునునై ఉన్మత్త పిశాచ బధిర జడుల చందంబున నిరపేక్షకత్వంబున చిత్తంబున బ్రహ్మము నావృత్తముగా వించి కొనుచు విజ్ఞాన ధనాయత్తులు తొల్లి వెలింగెడి ఉత్తర దిశకేగే నిర్మలోద్యోగమునన్ అంతనాతని తమ్ములనిల పుత్రాదులు కలిరాకచే పాపకర్ములగుచు చరియించు ప్రజల సంచారంబులీక్షించి అఖిల ధర్మంబులనాచరించి వైకుంఠ చరణాబ్జవర్తిత హృదయులై తద్భక్తి నిర్మలత్వమును జంది విషయయుక్తులకు ప్రవేశింపగారాక నిర్ధూత కల్మష నిపుణమతులు బహుళ విజ్ఞానదావాగ్ని భసిత కర్ములైన ఏకాంతులకు లక్ష్యమై వెలుంగు ముఖ్య నారాయణ స్థానమునకు జనిరి విగత రజమైన ఆత్మల విప్రముఖ్య అంత విదురుండు ప్రభాస తీర్థంబున హరియందు చిత్తంబు సేర్చి శరీరంబు విడిచి పితృవర్గంబు తోడ దండ ధరుండగుటం చేసి నిజాధికార స్థానంబున కుంజనియే ద్రుపద రాజపుత్రియు పతుల వలన ఉపేక్షితయై జగత్పతి అయిన వాసుదేవునందు చిత్తంబు సేర్చి తత్పదంబు సేరెనిట్లు పాండవ కృష్ణులయానము పాండురమతి నెవ్వడైన పలికిన విన్నన్ ఖండిత భవుడై హరిదాసుండై కైవల్య పదము సొత్సు నరేంద్ర అంతనటన్ పరీక్షిత్ కుమారుండు జాతకర్మ విధులైన పెద్దలు చెప్పిన చందంబున భూసురోత్తమ శిక్ష అవశంబున మహాభాగవత శేఖరుండై ధరణీ పాలనంబు సేయుచు ఉత్తరుని పుత్రిక ఇరావతియను మత్తకాశిని పెళ్లి అయి జనమేజయ ప్రముఖులైన నలుగురు కొడుకులను ఉత్పాదించి గంగా పులిన తలంబున కృపాచార్యుండు గురుత్వంబు సేయ యాగ భాగంబులకు వచ్చిన దేవతల నీక్షించుచు భూరి దక్షిణంబులుగా మూడశ్వమేధంబులాచరించి దిగ్విజయ కాలంబున గోమిథునంబు తన్ను శూద్రుండును రాజచిహ్న ముద్రితుండును అగు కలిన్ పట్టి నిగ్రహించెనని చెప్పిన శౌనకుండు పౌరాణికునకిట్లని పరీక్షన్ మహారాజు భూదేవి ధర్మదేవతల సంవాదం వినుట భూవర రూపుడు శూద్రుడు గోవుంతానేల తన్నే కోరి పరీక్షిత్ భూవరుడు దిశలగిలుచుతున్ ఏ విధిన్ కలి నిగ్రహించిన్ ఎరిగింపగదే అరవిందాక్ష పదారవింద మకరందాసక్తులైయున్న
సత్పురుష శ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్బుద్ధిన్ విలంఘించి దుర్నర వార్తాకథన ప్రపంచములు కర్ణ ప్రాప్తముల్ చేసి వాసరముల్ వ్యర్థత ద్రోచుచుండ జనది సంసారమోహంబునన్ మనుట నిత్యముగాదు మరణంబు నిజమని ఎరిగి మోక్షస్థితి నిచ్చగించు నల్పాయువులగుమా కన్య దుర్జన చరిత్రములోలి కర్ణరంధ్రముల పెట్టి బంగారు వంటి బ్రతికెడు కాలంబు పోనాడగా నీల పుణ్యచరిత మాధవ పద పద్మ మకరంద పానంబు సేయింపవే ఏము సేయునట్టి సత్రయాగమునకు సన్మునీంద్రులు సీర వాడె దండధరుడు వచ్చే చూడు చంపడుకనినైన జన్నమయ్యెడుదాకా వినుచునుండు తగిలి విష్ణు కథలు వినుచునుండున్ తగిలి విష్ణు కథలు మందునకు మందబుద్ధికి మందాయువునకు నిరర్ధమార్గునకును గోవింద చరణారవింద మరందముగున తెరపి లేదు రాత్రిందివముల్ అని శౌనకుడు పలికిన సూతుండిట్లనియే. పరీక్షన్ నరేంద్రుండు నిజవాహిని సందోహ సురక్షితంబగు కురుజాంగల దేశంబునన్ కలి ప్రవేశంబున ఆకర్ణించి యుద్ధ కుతూహలతను అంగీకరించి ఒక్కనాడు సముల్లాసంబున బాణాసనంబు గైకొని నీల నీరదని భతురంగ నివహ యోజితంబును ఫలిత మనోరథంబునూనైన రథంబునారోహణంబు చేసి మృగేంద్ర ధ్వజంబు వెలుంగా రథ కరి తురంగమ సుభట సంఘటితంబగు వాహిని చక్రంబు నిర్వక్రంబుగన్ గొలువ దిగ్విజయార్థంబు విడలి పూర్వ దక్షిణ పశ్చిమోత్తర సముద్ర లగ్నంబులైన ఇలావృత రమ్యక హిరణ్మయ హరివర్ష కింపురుష భద్రాశ్వ కేతుమాల భారత వర్షంబులు ఉత్తర కురుదేశంబులను జయించి పుష్కల ధన ప్రధాన పూర్వీకలగు సపర్యల అభ్యర్చితుండై తత్తద్దేశవాసులిచ్చిన కానుకలు గైకొనుచు మంగళ పాఠక సంఘాత జేగీయమాన పూర్వరాజ వృత్తాంతంబులు ఆకర్ణించుచు పాఠక పఠిత పద్యంబుల వలనన్ పాండవులకు భక్తవత్సలుండై పుండరీకాక్షుండాచరించిన సారథ్య సఖ్య సాచివ్య సభాపతిత్వ వీరాసనత్వ దూతభావాది కర్మంబులు అశ్వత్థామాస్త్ర తేజంబు వలన తన్ను రక్షించుటయు యాదవ పాండవులందలి స్నేహానుబంధంబును వారలకు కలిగిన భగవద్భక్తి విశేషంబును విని విశ్వంభరుని భక్తవాత్సల్యంబునకు ఆశ్చర్యంబునొందుచు వంది బృందంబులకు మహార్ఘంబులగు హారాంబరాభరణాది సందోహంబులను సంగుచు పద్మనాభ పాద పద్మ భజన పరతంత్ర పవిత్ర మానసుండయుండెన్. అయ్యడ వృషభ రూపంబునన్ ఏక పాదంబున సంచరించు ధర్మదేవుండు తన సమీపంబున లేగ కుర్రి చందంబున హతప్రభయ్యి నేత్రంబుల సలిలంబు గురియుచు గోరూపయ్యి ఉన్న ధాత్రికిట్లనియే. నయనాంబకనజాలమేల విడువన్ నా తల్లి నీమేను సామయమయ్యున్నది మోము వాడినది నీ మన్నించు చుట్టాలకున్ భయదుఃఖంబుల నెందు నొందవు గదా బంధించి శూద్రుల్పదత్రయహీనన్నను బట్టవత్తురణియో తాపంబుని కేటికిన్. మఖములు లేమి నమర్త్యుల కిటమీద మఖభాగములు లేక మానుననియో రమణులు రమణుల రక్షింపరణియో పుత్రుల తల్లిదండ్రులు ప్రోవరణియో భారతి కుజనుల ప్రాపించుననియో సద్విప్రులు నృపుల సేవింతురణియో కులిశహస్తుడు వానగురియింపకుండగా ప్రజలు దుఃఖం బులబడుదురనియో హీనవంశజాతులేలెదరనియో రాజ్యములు పాడిగలిగి జరుగవనియో మనుజులన్నపానమైధున శయనాసనాది కర్మశక్తుల గుదురనియో జననీ నీ భరమెల్లడించుటకునై చక్రాయుధుండిన్ని హాయనముల్ తాను నరాకృతిన్ మెలగి నిత్యానందముంజేసిపోయిన నేనింకన్ అనాథనైతి కుజనుండెవాడు శాసించునో పెను దుఃఖంబులు నేమి పొందుననియో
భీతిల్లి చింతించుటల్ తెప్పరమగు కాలము చేనెప్పుడు దేవతలకెల్ల నిష్టం బగు నీ ఒప్పిదము కృష్ణుడరిగిన తప్పే గదా తల్లి నీవు తల్లడపడగన్ అనిన భూదేవి ఇట్లనియే. ఈ లోకంబున పూర్వము నాలుగు పాదముల నీవు నడతువు నేడా శ్రీ లలనేశుడు లేమిని కాలము చేనీకున్ ఒంటి కాలయ్యగదే. మరియు సత్య శౌచ దయాక్షాంతులును త్యాగ సంతోషార్జవంబులును శమదమ తపంబులును సమత్వంబును పరాపరాధ సహనంబును లాభంబు గలయడనుదాసీనుండై ఉండుటయును శాస్త్ర విచారంబును జ్ఞాన విరక్తులును ఐశ్వర్య శౌర్యప్రభా దక్షత్వంబులును స్మృతియును స్వాతంత్ర్యంబును కౌశలకాంతి ధైర్య మార్ధవ ప్రతిభాతిశయ ప్రశ్రయశీలంబును జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోబలంబులును సౌభాగ్య గాంభీర్య స్థైర్యంబులును శ్రద్ధాకీర్తిమాన గర్వాభావంబులును అనియడి 39 గుణంబులు అవియునుగాక బ్రహ్మణ్యతా శరణ్యతాది మహాగుణ సమూహంబును శ్రీకృష్ణదేవుని యందు వర్తిల్లు కావున గణనాతీతములగు సద్గుణములు గల చక్రి సనిన ఘోర కలి ప్రేరణమున పాప సమూహ వ్రణయుతులగు జనుల జూచి వగచెద తండ్రి దేవతలకు ఋషులకు పితృదేవతలకు నాకు నీకు ధీరులకును నానా వర్ణాశ్రమములకును గోవులకును బాధయనుచుకుందెదననఘ బ్రహ్మాదులెవ్వని భద్రకటాక్ష వీక్షణము వాంఛింతురు సత్తపముల కమలాలయము మాని కమల ఎవ్వని పాద కమలంబు సేవించు కౌతుకమున పరమయోగీంద్రులు భవ్య చిత్తములందు నిలుపుదురెవ్వని నియతితోడ వేదంబులెవ్వని విమల చారిత్రముల్ వినుతింపగాలేక వెగడువడియే అట్టివాసుదేవునబ్జవజ్రాంకుశ చక్రమీన శంఖ చాపకేతు చిహ్నితంబులైన శ్రీచరణములింక శోకవనుచు వగపు శోకెనయ్యా హరిపాదంబులు సోకెడి సిరికతమున నఖిల భువన సేవ్యత్వముతో స్థిరణైతి నిన్ని దినములు హరినా గర్వంబు మాంచి అరిగె మహాత్మా లీలాకారముదాల్చెను శ్రీలలనేశుండు ఖలుల శిక్షించి భవోన్మూలనము సేయు కొరకును నాలుగు పాదముల నిన్ను నడిపించుటకున్ ఆ మధురోక్తులా నయములాదరహాసములా దయారసంబు ఆ మురిపంబులు ఆ తగవులా గమనక్రియలా మనోహర ప్రేమకరావలోకనము ప్రీతి కనుంగొనలేమి మాధవున్ కామినులేల నిర్దళిత కర్ములు యోగులు పాయనేర్తురే మెల్లన నాపై యాదవ వల్లభుడడుగిడగ మోహవశనై నే రంజిల్లగా రోమాంచము క్రియ ముల్లములై ములచు సస్యములు మార్గములన్ అని ఇట్లు పూర్వవాహిని అయిన సరస్వతీ తీరంబున ధర్మదేవుండును భూమియు వృషధేను రూపంబుల భాషింప రాజర్షి అయిన పరీక్షిత్ భూవరుండు డగ్గరియన్. ఆ సమయమున కలిపురుషుడు ధర్మదేవతను తన్నుట కైలాసాచల సన్నిభం బగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండు ఒక్కడు శూద్రుడు అసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంగూలగదన్నే పంచితిలగా నిర్ఘాత పాదాహతిన్. మరియును ఆ లోలాంగకన్ అశ్రుతోయకణ జాలాక్షిన్ మహాంభారవన్ బాలారూఢ తృణావళీ కబళలోభ వ్యాప్త జిహ్వాగ్రన్ ఆందోళస్వాంత నజీవవత్సన్
ఉదయ దుఃఖాన్వితన్ ఘర్మ కీలాలాపూర్ణ శరీరన్ ఆముదవును ఉల్లంఘించి తన్నెన్వడిన్ ఆముదవున్ ఉల్లంఘించి తన్నెన్వడిన్. ఇట్లా ధేను వృషభంబుల రెంటిన్ కంటకుండై తన్నుచున్న రాజలక్షణ ముద్రితుండైన శూద్రుణిన్ చూచి సువర్ణ పరికరస్యందనారూఢుండగు అభిమన్యు నందనుండు కోదండంబు సగుణంబు సేసి మేఘ గంభీర రవంబులగు వచనంబులన్ ఇట్లనియే. నిన్నున్ కొమ్ముల జిమ్మెనో కదిసెనో నిర్భీతివై గోవులన్ తన్నన్ కారణమేమి మద్భుజ సనాదక్షోణినే వేళలందున్ నేరంబులు సేయరాదిరుగవా ధూర్తత్వమున్ భూమి భృత్సన్నాహంబును నర్చెదెవ్వడవు నిన్ శాసించెదన్ దుర్మతీ. గాండీవియు చక్రియు భూమండలి పెడబాసిచనిన మదమత్తుడవై దండింపదగని వారల దండించెదు నీవ తగుదు దండనమునకున్ అని వృషభంబునుద్దేశించి ఇట్లనియే. కురుధాత్రీశ్వర బాహువప్రయుగలీ గుప్త క్షమామండలిన్ పరికింపన్ భవదీయ నేత్రజనితాంబహశ్రేణి దక్కన్ జనుల్ త్వరగంజేయరధర్మ సంజనిత జంతుశ్రేణి బాష్పంబులన్ గురుశక్తిన్ విదలింతు చూడుమితనిన్ గోమూర్తి దేవోత్తమా. జాలిబడ నేల నాశర జాలంబుల పాలు చేసి చంపెదవీనిన్ భూలోకంబుననిప్పుడే నాలుగు పాదముల నిన్ను నడిపింతుజుమీ. వాచవి అయిన గడ్డిదిని వాహినులందు జలంబు ద్రావగా నీ చరణంబులెవ్వడిటు నిర్దళితంబుగ చేసే వాడుతా ఖేచరుడైన వాణి మణికీలిత భూషణయుక్త బాహులన్ వేత్సని తృంచివైతు వినువీధికి నేగిన నేలడాగినన్ అని మరియు గోరూపయైన భూదేవితో ఇట్లనియే. అగణిత వైభవుండగు మురాంతకుడక్కట పోయేనంచునెవ్వగల కృషించి నేత్రముల వారి కణంబులుదే కుమమ్మ లోబెగడ కుమమ్మ మద్విశిఖ బృందములన్ వృషలున్ వధింతు నా మగటిమి జూడవమ్మ విరమానగదమ్మ శుభప్రదాయిని. సాధువులకు జంతువులకు బాధలు గావించు కలుల భంజింపని రాజాధము నాయుస్వర్గ శ్రీధనములు వీటివోవు సిద్ధము తల్లి. దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబు చేయగ నృపులన్ స్రష్ట విధించే పురాణ ద్రష్టలు చెప్పుదురు పరమధర్మము సాధ్వీ అని నా ధర్మనందన పౌత్రునకు వృషభమూర్తినున్న ధర్మదేవుండిట్లనియే. క్రూరులజంపి సాధువులకున్ విజయంబునరించునట్టి ఆ పౌరవ వంశజాతుడవు భాగ్య సమేతుడవూదు తొల్లిమీ వారిటువంటి వారగుట వారిజనేత్రుడు మెచ్చి దౌత్య సంచారము సేసెగాదే నృపసత్తమ భక్తిలతాని బద్ధుడై. నరేంద్ర, ఏము ప్రాణులకు దుఃఖహేతువులముగాము. మావలన దుఃఖంబునుందెడు పురుషుండు లేడు. వాదివాక్య భేదంబుల యోగీశ్వరులు మోహితులై భేదంబునాచ్ఛాదించి తమకు ఆత్మసుఖ దుఃఖంబులనిచ్చు ప్రభువని చెప్పుదురు. దైవజ్ఞులు గ్రహదేవతాదులకు ప్రభుత్వంబు సంపాదింతురు. మీమాంసకులు కర్మంబునకున్ ప్రాభవంబు ప్రకటింతురు. లోకాయతికులు స్వభావంబునకు ప్రభుత్వంబు సంపాదింతురు. ఇందెవ్వరికి నీ సుఖ దుఃఖ ప్రధానంబు సేయ విభుత్వంబు లేదు. పరుల వలన దుఃఖంబు వచ్చిన అధర్మంబు పరులు శేసిరని విచారింపవలదు. తర్కింపను నిర్దేశింపను రాని పరమేశ్వరుని వలన సర్వంబు నగుచుండునైనా ధర్మదేవునికి ధర్మనందన పౌత్రుండిట్లనియే. ధర్మమూర్తివయ్య ధర్మజ్ఞ వృషరూప పరమధర్మమీవు పలుకుత్రోవ పాపకర్ము చేయు పాపంబు సూచింప పాపకర్ముడేగు పదము వత్సు. మరియు దేవమాయ వలన భూతంబుల వాంగ్ మానసంబులకు వధ్య ఘాతుక లక్షణంబగు వృత్తి సులభంబునం తెలియరాదు. నీవు ధర్మదేవతవు. కృతయుగంబునం తపశ్శౌచ దయా సత్యంబులను నాలుగు నీకున్ పాదంబులని చెప్పుదురు.
త్రేతాయుగంబునన్ పూర్వోక్త పాదచతుష్కంబునన్ తపశ్శౌచ దయా సత్యంబులందొక్క పాదంబు క్షీణం బయ్యే ద్వాపరంబునన్ పాదద్వయంబు నశించన్ కలియుగంబందు నివ్వడూననిప్పుడు నీకు పాదత్రయంబు భగ్నం బయ్యన్ అవశిష్టంబగు భవదీయ చతుర్థ పాదంబున ధర్మంబు కళ్యంతంబున నిగ్రహింప గమకించుచున్నయది వినుము అదియునుంగాక భరముంబాపి రమావిభుండు కరుణన్ పాదంబులంద్రొక్కగా స్థిరయై వేడుకనింతకాలము సుఖశ్రీనొందే భూదేవి తచ్చరణ స్పర్శములేమి శూద్రకులజుల్ శాసింతురంచున్ నిరంతర శోకంబున నీరు కన్నుల నిడెన్ ధర్మజ్ఞ వీక్షించితే అని అటు ధరణి ధర్మదేవతల బుజ్జగించి మహారథుండైన విజయపౌత్రుండు క్రొక్కారు మెరుంగు చక్కదనంబు ధిక్కరించి దిక్కులకు వెక్కసంబైన ఎడిదంబు బిడిదంబుగా జడిపించి పాపహేతువైన కలిని రూపుమాపనుద్యోగించిన వాడు రాజరూపంబు విడనాడి వాడిన మొగంబుతోడ భయవిహ్వలుండై హస్తంబులు సాచి తత్పాదమూల విన్యస్తమస్తకుండై ప్రణామంబు చేసి కంపించే దేహమెల్లన్ చంపకుము ఓ రాజతిలక శరణాగతు రక్షింపుమని తనకు మ్రొక్కిన చంపక కలిజూచి నగుచు జనపతి పలికెన్ అర్జున కీర్తి సమేతుండర్జున పౌత్రుండు భయరసావృత జనులన్ నిర్జితుల చంపనుల్లడు దుర్జన భావంబు విడిచి తొలగు దురాత్మా దుర్జన భావంబు విడిచి తొలగు దురాత్మా నీవు పాపబంధుడవు మదీయ బాహుపాలితంబైన మహీమండలంబున నిలువవలవదు రాజదేహంబునందు వర్తించు నిన్ను అసత్య లోభ చౌర్య దౌర్జన్య దురాచార మాయా కలహ కపట కలుషా లక్ష్మ్యాది ధర్మేతర సమూహంబుల ఆశ్రయించు సత్యధర్మంబులకు నివాసంబగు బ్రహ్మావర్త దేశంబున యజ్ఞ విస్తార నిపుణులైన వారు యజ్ఞేశ్వరుండైన హరింగూర్చి యాగంబు సేయుచున్నవారు యజించు వారలకు సుఖప్రదాయనంబు సేయుచు సకల భూతాంతర్యామి అయి భగవంతుండైన హరి జంగమ స్థావరంబులకు అంతరంగ బహిరంగంబుల సంచరించు వాయువు చందంబున ఆత్మరూపంబు మనోరథంబునిచ్చున్ కావున నీవిందుండ వలవదు అనుచు దండహస్తుండైన జముని కైవడి మండలాగ్రంబు సాచిన రాజవర్యునకున్ కలి ఇట్లనియే జగదీశ్వరనీ ఎడిదము ధగధగిత ప్రభలతోడ తరచుగమెరయన్ బెగడన్ చిత్తము గుండెలు పగిలిడిని కనెందు జొత్తు భావింపగదే గుండెలు పగిలిడినిక ఎందు జొత్తు భావింపగదే నరేంద్ర నిన్ను నారోపిత శరశరాసను సర్వప్రదేశంబులందును విలోకించుచున్నవాడ నేనెక్కడ నుండుదును ఆనతిమ్మనిన రాజన్యశేఖరుండు ప్రాణివధ స్త్రీ ద్యూత పాణంబులు అని ఏడు నాలుగు స్థానంబులనిచ్చి మరియును అడిగిన సువర్ణమూలంబగున్ అసత్య మద కామ హింసా వైరంబులని ఏడు పంచప్రదేశంబులను సంగి ఇతర స్థలంబుల స్పృశింపకుండా నియమించెను ఇట్లు కలి నిగ్రహంబు చేసి హీనంబులైన తపశ్శౌచ దయలు అని ఎడి మూడు పాదంబులు వృషభమూర్తి అయిన ధర్మదేవునికిచ్చి విశ్వంభరకు నిర్భరంబైన సంతోషంబు సంపాదించి గజనామధేయపురమున గజరిపు పీఠమున ఘనుడు కలిదమనుండు అగ్గజవైరి పరాక్రముడై గజిబిజి లేకుండదాల్చే గౌరవలక్ష్మిన్ ఇట్లు కృష్ణుని అనుగ్రహంబున అశ్వత్థామ బాణ పావకంబు వలన బ్రతికి వృషభమూర్తి అయిన ధర్మదేవతకు అభయంబిచ్చిన పరీక్షిన్ నరేంద్రుడు బ్రాహ్మణ శాపప్రాప్త తక్షక అహి భయంబు వలన ప్రాణంబులు ఓవునని ఎరింగి సర్వసంగంబులు వర్జించి శుకునకు శిష్యుండై విజ్ఞానంబు గలిగి గంగా తరంగిని తీరంబునన్ కళేబరంబు విడిచే వినుడు హరివార్తలెరుగువారికి హరిపదములు దలచువారి కనవరతంబున్ హరికథలు వినెడివారికి మరణాగతమోహ సంభ్రమము లేదనగా మరణాగతమోహ సంభ్రమము లేదు అనగా శుభచరితుడు హరియరిగిన ప్రభవించి ధరిత్రి నెల్ల ప్రబ్బియు
కలితానభిమన్యుసుతుని వేలను ప్రభవింపకాడగియుండే భార్గవ ముఖ్యా. ఈ విధంబున చతుస్సముద్రముద్రిత అఖిల మహీమండల ప్రాజ్య సామ్రాజ్యంబు పూజ్యంబుగా జయుచును ఆ అభిమన్యు సంభవుండు. చేసినగాని పాపములు సిందవు చేయదలంచినంతటన్ చేసేదనన్న మాత్రమున చెందు గదా కలివేళ పుణ్యముల్ మోసములేదటంచు నృపముఖ్యుడుగాచే కలిన్ మరందముల్లాసముతోడగ్రోలి విరులంతెగజూడని తేటికై వడిన్ మరందము ఉల్లాసముతోడన్ గ్రోలి విరులంతెగజూడని తేటికై వడిన్. మరియు భ్రమత్తులై అధీరులగు నరులయందు వృకంబు చందంబునొదిగి కాచుకొనియుండి చేష్టించుంగాని ధీరులైన వారికి కలివలన భయంబు లేదని కలినంతంబు నొందింపడయ్యనడిన విని ఋషులు సూతునకిట్లనిరి. పౌరాణికోత్తమ బ్రతుకుము పెక్కేన్లు తామర సాక్షుని ధవలయశము మరణశీలు రమైన మాకిరింగించితి కల్పితం బగు క్రతు కర్మమందు పొగలచే పొగిలి అబుద్ధ చిత్తులమైన మము హరిపద పద్మ మధుర రసము ద్రావించితివి నీవు ధన్యులమైతిమి స్వర్గమేనియునపవర్గమేని భాగవత సంగలవ భాగ్య ఫలము కీడే ప్రకృతి గుణహీనుడగు చక్రి భద్రగుణములు ఈశ కమలాసనాదులు నెరుగలేరు వినికి వినజాలమని ఎడి వెర్రిగలడే. శ్రీపంబులు ఖండిత సంతాపంబులు కల్మషాంధతమస మహోద్యద్దీపంబులు పాషండదురాపంబులు విష్ణువందనాలాపంబుల్ విష్ణువందనాలాపంబుల్ పావనములు దురితలతాలావనములు నిత్యమంగళప్రాభవ సంజీవనములు లక్ష్మీ సంభావనములు వాసుదేవు పదసేవనముల్ పరమ భాగవతుడు పాండవ పౌత్రుండు శుకుని భాషణముల శుద్ధ బుద్ధియై విరాజమానుడై ముక్తియగు విష్ణుపాదమూలమెట్లు వడసిననగా విష్ణుపాదమూలమెట్లు వడసిననగా. మహాత్మా, విచిత్రయోగ నిష్ఠాకలితంబును విష్ణుచరిత లలితంబును పరమపుణ్యంబును సకల కళ్యాణగుణగణ్యంబును భాగవత జనాపేక్షితంబును అయిన పారీక్షిత భాగవతాఖ్యానంబు వినిపింపుమనిన సూతుండిట్లనియే. మిము బోటి పెద్దవారలు కమలాక్షుని చరితమడుగగా చెప్పెడి భాగ్యము గలిగినేడు నా జన్మము సఫలంబయ్యే వృద్ధమాన్యుడనగుటన్. కులహీనుడు నారాయణ విలసత్కథనములు గడక వినిపించిన తత్కులహీనతబాసి మహోజ్వల కులజత్వమును బొందు సన్మునులారా. యౌవని గుణజాలమెన్న జిహ్వలు లేక నలిన గర్భాదులనంతుడండ్రు కోరెడు విబుధేంద్ర కోటినుల్లక లక్ష్మి ప్రార్థించెనెవ్వని పాదరజము బ్రహ్మ ఎవ్వని పాద పద్మంబు గడిగిన జలము ధన్యతనిచ్చే జనులకెల్లా భగవంతుడని ఎడి భద్ర శబ్దమునకు ఎవ్వడర్ధాకృతినేపు మిగులున్. ఏ మహాత్మునాశ్రయించి శరీరాది సంగకోటినిల్ల సంహరించి ప్రాభవమున మునులు పారమహంస్యంబునుంది తిరిగి రాకయుందురెలమీ తిరిగి రాకయుందురు ఎలమీ. క్రమమున మింటికై ఎగయుగాక విహంగము మింటిదైన పారముగన నేర్చునే హరిపరాక్రమమోపినయంతగాక సర్వము వివరింపనెవ్వడు ప్రవర్తకుడో. మునులారా నాదు చిత్తమునకు నెంతగానబడే తప్పక చెప్పెదమీకునంతయున్. వేదండపురాధీశుడు
కోదండము సీతబట్టికొని గహనములో వేదండాదులను కనాడే దండలబోవనీక యగచెంబలిమిన్ ఒగ్గములు ద్రవ్విపడుమని యొగ్గెడు పెనుదెరల వలల నురులు మృగములన్ దగ్గరి చంపెడు వేడుక వెగ్గలమై చిత్తమందు వెంటాడింపన్ కోలములగవయ వృక శార్దూలములదరక్షు ఖడ్గరోహిత హరిశుండాలముల శరభచమర వ్యాలముల వధించే విభుడు వడినోలములన్. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.